సార్, ఇప్పుడు కేసీఆర్ టాపిక్ వచ్చింది కనుక, మీరు అప్పటికే సమసమాజ స్థాపన కోసం ఉద్యమాలు చేస్తున్నారు, మీకు అన్నీ తెలుసు, అందరి గురించి తెలుసు, అయినా కేసీఆర్తో అనుబంధం వైపుకి ఎట్లా అడుగులు వేశారు మీరు? ఇవాళ ఒకప్పుడు మీరు మాకు తెలిసి అయితే ఉద్యమం గురించి మొత్తం దోపిడీకి గురైన తెలంగాణ అని పుస్తకం రాసింది మీరు, లెక్కలతో సహా ముందు పెట్టింది మీరు, ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది మీరు, ఇవాళ ఏం జరుగుతుంది సార్? మాకైతే అటువంటి నిరాశ నిస్పృహ ఏం లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇవాళ భయపడుతున్నది లేకపోతే అనేక రకాల భద్రతా వలయంలో బతుకుతున్నది కేసీఆర్ కానీ మేము కాదు. మీరు వచ్చింది ఇక్కడికి, ఇక్కడ ఏమన్నా పోలీసులు ఉన్నారా, ఎస్కార్ట్ ఉందా, ఏం లేదా? మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాం. మేము రోజుకి 8 గంటలు మంచిగా నిద్రపోతున్నాం. నిద్రపోలేని వ్యక్తులు ఎవరై అంటే కల్వకుంట్ల కుటుంబమే, మేము కాదు. ఎందుకోసం అంటే మేము ఏదైతే మీరు ఇంతకుముందు అడిగిండు ఎందుకు కేసీఆర్ని తీసుకొచ్చానని, కేసీఆర్ మంచోడనో గొప్ప వ్యక్తి అనో ఉద్యమకారుడనో తీసుకురాలే. మీకు తెలుసు, ఒక చెట్టును కొట్టాలంటే ఆ చెట్టుకు కొట్టేటువంటి గుడ్డలకు పెంచేది ఒక కామ్. ఆ గుడ్డల కామ్ ఏంటిది? ఆ చెట్టు కొమ్మే. కాబట్టి ఆ రోజున్నటువంటి ఈ తెలంగాణ వ్యతిరేకులని కొట్టడానికి ఆ రోజున్న టీడీపీలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి అయినటువంటి అప్పటికే టాప్ ఫైవ్లో ఉన్నటువంటి మంత్రిగా పనిచేసినటువంటి డిప్యూటీ స్పీకర్ని ఉపయోగించుకొని మేము తెలంగాణ తెచ్చుకోవాలనుకున్నాం. కానీ ఒక చెట్టును కొట్టడానికి ఎట్లయితే గుడ్డలి కాముగా కొమ్మను ఉపయోగిస్తారో, మేము మా లక్ష్యాన్ని మా ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నవ్వుల పాలైనటువంటి రాదనుకున్న తెలంగాణని కొంత కొన్ని వందల మంది అమరుల ఆశయాల్ని సాధించడానికి మేము కేసీఆర్ని మేము ఉపయోగించుకున్నాం. కానీ కేసీఆర్ మిమ్మల్ని ఉపయోగించుకోలేదు, మీరే కేసీఆర్ని ఉపయోగించుకున్నారు. 100% వాస్తవం అదే. కానీ వాళ్ళ పేరు తెలంగాణ తెచ్చింది మేము, కొట్లాడింది మేము, అసలు ఉద్యమం అంటే మాది పార్టీ, ఇవన్నీ అంటున్నది వాళ్ళే, ఒడిసి పట్టుకున్నారు కదా ఉద్యమం అంటే మేమే అనే పేరు. 2013 తర్వాత కేసీఆర్ పేరు ఎవడన్నా ఉచ్చరిస్తే మీరు చూడండి, కేసీఆర్ని దొంగ అంటారు, కేసీఆర్ అవినీతి పరుడు అంటారు. 23 తర్వాత ఎట్లా ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడు కూలిపోదు కదా, వాళ్ళకి బలం ఉన్నది. 23 ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే 23 22, కాబట్టి వీళ్ళ ఆటలు, వీళ్ళ యొక్క అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు, వీళ్ళు చేసే అనేక దోపిడీలు, అవినీతి ఏదైతుందో చాలా తక్కువ రోజులే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం చూసినాం కదా, ఇప్పుడు నిజాముని గురించి ఎవడైనా మాట్లాడుకుంటాడా? బ్రిటిషు పాలకులే 17 సార్లు దండయాత్ర చేసిన ఈ నిజాం ప్రావలకులని కైవసం చేసుకోలేకపోయిండు. భారతదేశంలో బ్రిటిష్ పాలకులు కైవసం చేసుకోలేనటువంటి 5 ప్రాంతాల్లో ఇదొక ప్రాంతం, తెలంగాణ అనేది నిజాం స్టేటు. కాబట్టి నిజామునే 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు పరిపాలించిన నిజామునే ఇవాడెవడు గుర్తుపెట్టుకుంటలేడు. అతి తక్కువ కాలం ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్ని, కేటీఆర్ని, కవితని ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.